హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ నరసాపురం ఉప ఎన్నిక షురు రఘురామకృష్ణం రాజు ప్లాన్ ఇదే ఎన్నికలంటే ఇప్పట్లో లేవని బాధపడే వారికి ఒక శుభవార్తే అనుకోవాలి నిజానికి అన్ని సవ్యంగా ఉంటే ఈ పాటికి స్థానిక ఎన్నికలు జరగాలి కానీ అలా సీన్ లేదు కరోనా వల్ల ఎన్నిక వాయిదా పడింది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఇక ఏపీలో ఏ ఉప ఎన్నిక లేదు అనుకుంటున్న తరుణంలో నర్సాపురం కళ్లం ముందు కనిపిస్తోంది ఎంపీగా ఎన్నిక ఏడాది మాత్రమే అయినా కూడా వైసీపీ హైకమాండ్తో సున్నం పెట్టుకున్న రఘురామకృష్ణం రాజు మీద అనర్హత వేటు కత్తి వేలాడుతోంది జగన్ ని ధిక్కరించిన ఆయన్ని ఎటు పరిస్థితుల్లో ఎంపీగా ఉండనియ రాదు అని వైసీపీ గట్టిగా భావిస్తోంది ఈ విషయంలో జగన్ వ్యక్తిగతంగా తీసుకుని మరీ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు సాధారణంగా తమ పార్టీని ధిక్కరించిన వారి మీద ఆ పార్టీ స్పీకర్కి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారు అయితే స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి లేదు కానీ ఇక్కడ వైసీపీ గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది పైగా ఏపీలో వైసీపీ పవర్లో ఉంది ఇక లోక్సభలో నాలుగవ అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉంది రాజ్యసభలో ఆరుగురు ఎంపీలతో ఆరవ పెద్ద పార్టీగా ఉంది దీంతోపాటు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు దాంతో వైసీపీ మద్దతు అవసరమంటున్నారు ఒక ఎంపీ కోసం బీజేపీ వైసీపీ లాంటి పార్టీని వదులుకుంటుందని ఎవరు అనుకోరు దాంతో స్పీకర్ వైసీపీకి ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా రాజుగారి మీద వేటు వేయడం ఖాయం అదే కనుక జరిగితే నర్సాపురం ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది ఇక వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు చూపు బీజేపీ మీద ఉందని అందరూ అంటున్నారు అదేవిధంగా రఘురామకృష్ణరాజును వైసీపీ బహిష్కరిస్తే హ్యాపీగా బీజేపీలో చేరి అక్కడ ఎంపీగా కొనసాగాలనుకుంటున్నారు కానీ వైసీపీ ఆ అవకాశం ఇప్పుడు ఆయన మీద అనర్హత వేటుకే స్పీకర్ వద్ద పట్టుబడుతోంది అదే జరిగితే ఉప ఎన్నిక కనుక వస్తే బీజేపీ టికెట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కూడా రఘురామకృష్ణం రాజు రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు మరోవైపు జనసేన మద్దతు కూడా ఉంటుంది టీడీపీకి నర్సాపురంలో బలం ఆ పార్టీ సైలెంట్గా మద్దతు ఇచ్చినా కూడా తన విజయం తథ్యమని రఘురామకృష్ణరాజు లెక్కలు వేసుకుంటున్నాడట అలా ఏపీలో జరిగే ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచి జగన్ని ఎదిరించిన మొనగాడిగా నిలవాలని రాబోయే కాలానికి ఏపీ బీజేపీలో కీలక నేతగా ఎదిగి వీలుంటే ఏపీ ప్రెసిడెంట్ కూడా కావాలని రఘురామకృష్ణం రాజు పెద్ద స్కెచ్ గీశారని చెబుతున్నారు మొత్తానికి జగన్ ఎదిరించడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు ఆయనను ఎదిరించి రఘురామకృష్ణరాజు ఎంపీ సీటు నిలబెట్టుకున్నా లేక బీజేపీలో చేరి పోటీ చేసి గెలిచినా జైంట్ కిల్లర్గా నిలుస్తారు అంటున్నారు చూడాలి మరి ఈ రాజకీయం ఎందాకపోతుందో